మనం ముంబైకి వచ్చేసాం. ఇది అర్థం నేను కాదు, ఇదే నేను. లైట్గా రావట్లేదు కదా, వస్తుంది కంగారు పడకండి. కెమెరా తిప్పుతాను ముందుగా. ఇదో ఇది ఇది మన డోర్ 206. ఖైదీ నెంబర్ 786 అన్నంత ఫీల్ వచ్చింది నాకు రూమ్ లోపల చూసిన తర్వాత. ఇప్పుడు రూమ్ లోపల అపర్ణ ఉంది, వెంటనే మనం హోమ్ టూర్ లాగా రూమ్ టూర్ చేసేద్దాం. పుస్తకం చదివేస్తున్నావు అనుకున్నాను, ఎందుకు ఫోన్ లో చూస్తున్నావా? అది తొలిపేస్తాను తొలిపేస్తాను, మాటలు వినపడిపోతాయి అందరికి. ఇదో ఫెసిలిటీ ఉంది, ఇలా పెడితే ఎవరైనా పిలిచినా కూడా ఇలా మాట్లాడేయచ్చు అనమాట, ఎవరు చూసేయచ్చు. బాగుంది. ఓకే, నెక్స్ట్ ఎక్కడో డోర్ ఉంది ఏంటో అనుకుంటున్నారు కదా, దీని గురించి చెప్తాను. దీనికి ఆపోజిట్ లో హియర్ ఈజ్ అన్నతర్, నేను కాదు, ఇది కూడా ఇంకో డోర్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ స్ట్రైట్ ఇలా పోదాం. అప్పుడే నువ్వు లేవు. ఇక్కడ ఒక డోర్ ఉంది, దిస్ ఈస్ కనెక్టింగ్ రూమ్ అనమాట, కానీ ప్రస్తుతానికి లాక్ లో ఉంది, మనకు దీంతో ఏం సంబంధం లేదు, తీసినా కూడా రావట్లేదు. అసలు నిన్ను కాదు, కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చినందుకు ఆ లవంగంగా అన్నాను. ఓకే, నెక్స్ట్ ఇది మా లగేజ్, ఒక్క రోజుకి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇది అంతా ఓన్లీ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, కరోనా టెస్ట్ రిపోర్ట్లు ఇవన్నీ అనమాట. అవన్నీ కరెక్ట్గా ఉంటేనే అలౌ చేసేది. ఇది అపర్ణ, ఇది ఇది అపర్ణకి సంబంధించినవి. ఇవి మాస్కులు, ఇవి తాళాలు, ఇది ఒకటి నాది. ఇది కూడా ఇది ఉండాలి, లేకపోతే ఏం దూరం రాలేదు. ఓకే, నెక్స్ట్ టీవీ, ద బిగ్ టీవీ. ఇంకా లేట్ చేయకుండా అపర్ణ దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ అపర్ణ గారు. ముంబై వచ్చావు కదా, హిందీలో స్టార్ట్ చేస్తావు లాగ్? ఏమంటారు, నాకు వచ్చిందే తోడా తోడా. వర్క్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని యూజ్ చేసుకుంటారు అనుకుంటా. డెస్క్లు కూడా ఉన్నాయి. ఓకే, అదేంటి అదేంటి ఆ డెస్క్ ఏంటి, నేను చూడలేదు. డెస్క్ లో ఫైల్ ఉన్నట్టుంది. సరే బయటది, ఇది హోటల్ పేరు రమాదా, గెస్ట్ సర్వీస్ డైరెక్టరీ. డియర్ గెస్ట్, ఆన్ బిహాఫ్ మన వల్ల కాదు. అదిగో రూమ్ సర్వీస్ కి టూ సెకండ్ పేజ్ లోకి వెళ్తే రూమ్ సర్వీస్ ఏంటి అవన్నీ, వాటి గురించి టెలిఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ సింపుల్ గా చూపించచ్చు. టెలిఫోన్ సర్వీస్, జనరల్ సర్వీస్, రూమ్ సర్వీస్, బిజినెస్ రిలేటెడ్ సర్వీస్, ట్రావెల్ సర్వీస్, డిన్నింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ అట్ అండ్ డిన్నింగ్ ఫెసిలిటీ అనమాట, రెస్టారెంట్, వీటన్నిటికి కలిపి ఎలా కావాలో అలా చూసుకోవచ్చు. ఓకే ఓకే, దీని దాంట్లో పెట్టి దాంట్లో పెట్టి దాంట్లో పెట్టి. ఓకే, నెక్స్ట్ ఈ ఫైల్ ఏంటి? ఇది కూడా సేమ్ డప్పే, సేఫ్టీ చెక్ లిస్ట్ ఫర్ హోటల్ గెస్ట్. వీళ్ళ అడ్రస్, అంటే ఫ్రమ్ అడ్రస్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఈ హోటల్లో స్టే చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరికైనా లెటర్ రాసేసి దీంట్లో పెట్టేసి వాళ్ళ అడ్రస్ రాసేసి పంపించేస్తే మళ్ళీ మనకి ఆత వాళ్ళు కనుక తీసుకోపోతే వెనక్కి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఇక్కడ లేవనుకో, ఇది ఏం చేస్తారు, దీని మీద మన అడ్రస్ ఆల్రెడీ మన ఆధార్ కార్డులో అవన్నీ వాళ్ళకి ఇస్తాం కదా, మనకు ఫోన్ చేస్తారు, మనకు ఫోన్ చేసి పంపించమంటారా అక్కర్లేదా, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ అని అడుగుతారు మనల్ని. మాకు ఇంపార్టెంట్ బాబా, పంపించండి బాబా అంటే పంపిస్తారు. ఓకే, తీసేయి లోపల పడేయి. అమ్మ చాలా ఇచ్చారు కవర్లు, కాదుగా అది వీటిలో రాసి ఇంట్లో పెడతారు.
చైర్ బాగుంది, చైర్ చాలా బాగుంది. నాకు రొంప పెట్టేసింది ఏమనుకోకండి, గొంతు కొంచెం వ్యూ నైట్ నైట్ టైం వ్యూ ఏ ఉంటుంది బాబు, 1 గంట అయిన టైం. ఓకే ఇక నేను నువ్వే ఉన్నావు వ్యూలో, దగ్గరికి వెళ్తే అని అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, కమాన్ కమాన్, ఈ సెట్ దాంట్లో కూడా కూర్చో కొంచెం, మరి కూర్చో చూద్దాం ఎలా ఉన్నావు. నిన్ను ఆదరించి ఇంత దూరం పంపించిన ప్రేక్షకులకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు అపర్ణ గారు, చెప్పండి. ఇది లైవ్ షో, లైవ్ కాదు, ఇది లైవ్ షో అనమాట. అక్కడ చేయర్, అది సోఫా అనాలా చేయర్ అనాలా, కుషన్ చేయర్ అన్నాం సరదాగా. ఇక్కడ కూర్చుని చెప్పండి అపర్ణ గారు, అసలు మీకు ఈ ఏమంటారు, ఈ ఫ్యాన్స్ ఇంతలా మిమ్మల్ని సపోర్ట్ చేసి తెలుగు నుంచి ఫుడ్ క్రియేటర్ గా మీకే అవార్డు రావడం, అది కూడా సోను సూద్ గారు మీకు ఇవ్వడం, ఆయన చేతి మీద మీరు అందుకుంటారు అనుకోవడం, మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది, కానీ అందరికి నేను చెప్పాల్సింది ఒక్కటే, చాలా చాలా థ్యాంక్స్ అంతే, అది నేను చెప్పలేను. ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియనంతగా థ్యాంక్స్. అది థ్యాంక్స్ కంటే ఇంకా మంచి పదం, అంటే పోనీ తెలుగులో చూసుకుంటే కృతజ్ఞత, అంతకంటే కూడా ఇంకా మంచి పదాలు ఏమైనా ఉంటే బాగున్నా అనిపిస్తుంది కదా. నాకైతే అనిపిస్తుంది చాలా 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 బాగుంది. రూమ్ ఇంకా చూపించాలని చాలా ఉంది, చూస్తూ ఉండండి. ఇంటర్వ్యూ ఇంకొక రెండు ప్రశ్నలు వేద్దాం, రెండు అనేసి అని ఆలోచించాలి కదా. ఓకే, మరి మీరు ఫ్లైట్ జర్నీ చేశారు, వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ముంబై వచ్చారు ఫ్లైట్స్. సో ఆ ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, మీరు ఏ విధంగా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యారో ఏంటి దాని గురించి చెప్పండి. ఫస్ట్ ఎక్కినంత సేపు అంత ఎగ్జైట్మెంట్ లేదు, ఎక్కిన తర్వాత ఫ్లై అవుతుంటే నాకు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది, అప్పుడు అనిపించింది నాకు చాలా ఎగ్జైట్మెంట్. ఏమనిపించింది? ఎగ్జైట్మెంట్ గా అనిపించింది, ఓకే ఫ్లై అవుతున్నప్పుడు అనిపించింది, కూర్చున్నప్పుడు లేదు, అంటే స్టార్ట్ అయినప్పుడు లేదు, లోపలికి వచ్చినంత సేపు కూడా అంత ఎగ్జైట్మెంట్ లేదు, ఫ్లై అవుతుంటే అప్పుడు వచ్చింది. ఓకే అంతే, అదే బాగా ఫీల్ అయ్యాను. ఓకే ఇంకా తర్వాత ఫస్ట్ భయపడ్డాను, ఫీల్ అయ్యాను, బాగా ఫీల్ అయ్యాను. తర్వాత రెండోసారి ఫ్లై అవుతున్నప్పుడు చూస్తూ కూర్చున్నాను, అలా కిటికీలో సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోమంటారు అన్నంత ఫీలింగ్ వచ్చింది, చూస్తూనే ఉన్నాను అది ఎగురుతుంటే. రెండు క్వశ్చన్లు అన్న, ఒకటే క్వశ్చన్ వేసానా, ఇంకోటి ఏముంది, ఆ ఎయిర్పోర్ట్ లో వెళ్ళ 5:30 ఫ్లైట్ అయితే 3:30 వెళ్ళిపోయి అక్కడ నుంచి 3:30 5 దాకా కూడా ఈ చెక్ ఇన్ చే సరిపోయి కార్డులు చూపించడం, కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించడం, ఆ తర్వాత ఇవి అవి చాలా చాలా ఎక్కువైపోయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, అన్ని ఉండాలంటారా? అంటే ఏదో క్వశ్చన్ అడగాలి కదా, ఇలా వచ్చా కరోనా నెగిటివ్ టెస్ట్ లేకపోతే ఎలాగా ఉండాలి కదా, అంటే అదే అనగా టైం చాలా కన్స్యూమ్ అయిపోతుంది. అయితే అందరూ చెప్పడం చెప్పడం వాళ్ళు వీళ్ళు మొత్తం మీద ప్రవీణ్ గారు మొత్తం చెప్పింది విని మొత్తానికి సేఫ్టీ ప్రికాషన్స్ తో వచ్చేసాం మొత్తం, బెల్ట్ పర్స్ మెడ నగలుంటే నగలు కూడా కొంతమంది తీసేయమంటున్నారు. నాదైతే చెకింగ్ అన్ని ఉన్నాయి, మాకు మొబైల్ ఫోన్ ఒకటి ఉంటే, మొబైల్ ల్యాప్టాప్ ఉంటే ఒక బాస్కెట్ లో వేసేయమంటున్నారు, మొబైల్ ఒకటి ఉంటే హ్యాండ్ బ్యాగ్ లో వేసేసి అది ఒక్కటి వెళ్ళిపోతుంది అంటే. మాకు మొబైల్ 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 ఉంటే అలాగే, నీకు మొబైల్, నీ మొబైల్ ఛార్జర్ దగ్గర ఉంది, నీ మొగుడు దగ్గర ఉంది, అవునా, ల్యాప్టాప్ దగ్గర ఉంటే ల్యాప్టాప్ ఛార్జర్ మొగుడు దగ్గర ఉంటుంది, పవర్ బ్యాంక్ నా దగ్గర ఉంటుంది, అవన్నీ నా బ్యాగ్ లో ఉన్నాయి. అప్పుడు మొబైల్ ఛార్జర్ రెండు తీయాల్సి వచ్చింది, పవర్ బ్యాంక్ తీయాల్సి వచ్చింది. కానీ చెప్పాలంటే నీకంటే నేనే రెండు బ్యాగులు పట్టుకెళ్ళాను, నీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది కానీ ఆ బ్యాగ్ లోనే చెకింగ్ ఎక్కువ ఉంది. మెయిన్ థింగ్స్ అక్కడ ఇంకా ఫోన్ ఒకటే ఉంది, ఆ ఫోన్ నేను బాస్కెట్ లో వేస్తే అవసరం లేదు, బ్యాగ్ లో పెట్టేసి వేసేయండి అందులో. అన్న లేడీస్ అంటే సాఫ్ట్వేర్ ఎక్కువైపోయింది జనాలు, ఇంటర్వ్యూ కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏదో చెప్తాం అనుకుని మధ్యలో మిస్ లేడు. వైజాగ్ లో చెకింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది, హైదరాబాద్ వెదర్ సరిగ్గా లేక 5:30 బయలుదేరాల్సిన ఫ్లైట్ 6:30 బయలుదేరి, 7:30 వచ్చాం. యాక్చువల్ గా 6:30 వచ్చేయాలి ఇక్కడికి, 9:30 ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ లో ఫ్లైట్ ముంబై రావడానికి. అయితే ఈ 6:30 రావుతుందల్లా 7:30 దగ్గర 8 అయిపోయింది, వారు బాబాయ్ తినాలి రావాలి ఎక్కాలి అన్న టెన్షన్ లో ఉండి ఫస్ట్ బోర్డింగ్ పాస్ యాక్చువల్ గా వైజాగ్ లో ఇచ్చారు, ఇక్కడ కూడా సేమ్ రెండు కూడా ఇండిగో ఫ్లైట్లే కాబట్టి. ఓకే బోర్డింగ్ పాస్ కాబట్టి జస్ట్ ఒక్క చెకింగ్ ఉంటుంది అంతే, ఇంకా చెకింగ్ లే ఉండవు అనుకుని టకటకా ఫినిష్ చేద్దాం అనేసరికి నేను సేమ్ వైజాగ్ లో ఎలాగైతే చెకింగ్ అన్ని తీసి చూపించి అన్ని ఎలా చేసామో అలాగే పెట్టాం. పెడితే నీది బాగానే వచ్చాను ముందు రోజు కూర్చున్నావు,
నాది చెకింగ్ ఆ చెకింగ్ అయ్యేసరికి ఒకడు అక్కడ ఇంచా ఆఫీసర్ ఉంటాడు కదా, అడు ఈ బ్యాగ్ కొంచెం హిందీలో నేను నా బ్యాగ్ వాడి దగ్గర ఉంది అనమాట, ఆ బ్యాగ్ లాక్కుందాం నాదే వాడి దగ్గరకు చిన్న బ్యాగ్ ఉంది తగిలించుకున్నది, ఆ చిన్నది పట్టుకుందాం అంటే ఇలా చేయి పెట్టాను, నీదేనా ఈ బ్యాగ్ అని చూసాడు. హమారా హాయ్ అన్నాను, అంటే వాడు మొత్తం జిప్పులు తీసేసి లోపల ఏమన్నా తీయ అన్నాడు, వాడే జిప్పు తీసి ఏమన్నా తీయ అంటాడు. అంటే సరే తీసాను, తీస్తే ఎందుకు ట్రైపాడ్ కి ఈ కెమెరా పెడతా ఫోన్ పెడతాం కదా ట్రైపాడ్ కి అది ఉంది జస్ట్ అది ఉంటే ఏంటి మరి ఇది అన్నాడంటే ఏ మొబైల్ మౌంట్ హే అన్నాను. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వాడు పై ఆఫీసర్ రాడు అన్నాడు, సార్ ఈ మొబైల్ మౌంట్ ఇలా అన్నాడు. అది అలా ఉన్నా మరి అయితే అంతలా చెకింగ్ లేదంటే ఏమో నేను ఫస్ట్ టైం కాబట్టి మనకి చెప్పలే ఎలా ఉంటాయో, అది కూడా ఒక అందుకు మంచిదే ఏంటంటే రక్షణ దేశ రక్షణ తప్పులేదు, ఇంకో గంట ఉన్నా సరే తప్పులేదు. ఫ్లైట్ జర్నీ మాత్రం వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం చాలా లేట్ అనిపించింది, కానీ హైదరాబాద్ నుంచి కరెక్ట్ గా వన్ అవర్ కదలడం టూ యాక్చువల్ గా 9:45 కి స్టార్ట్ అవ్వాలి, 11:35 కి ముంబైలో దిగుతుంది అన్నట్టు టైమింగ్స్ ఉన్నాయి, కానీ 10 దాటిన తర్వాత స్టార్ట్ అయింది, 11:30 అవ్వకుండానే దింపేశాడు. కెప్టెన్ మాత్రం ప్రతి 10 నిమిషాలకు అప్డేట్ ఇస్తున్నాడు, ఇంకా 190 కిలోమీటర్లు వైజాగ్ జోస్టి వాళ్ళు ఉన్నారు వచ్చేసరికి ఇలా అపర్ణ కామెష్ అని చెప్పి మా ఐడీలు అవి ఉంటాయి మాకు జోష్వి మొత్తం ఆధారం ఇవన్నీ కూడా ఇస్తే అవును మీరు ఇంకా లేట్గా వస్తారేమో అనుకున్నాం చాలా ఫాస్ట్ గా వచ్చారు అన్నారు. అన్న అంటే వచ్చి డిన్నర్ చేయండి అమ్మా అంటే డిన్నర్ తిందాం అని కూర్చున్నాం, ఆ డిన్నర్ ఉంది భయ్యా మామూలుగా లేదు. సరే అక్కడ ఐటమ్ చెప్పాలి, డిన్నర్ ఐటమ్స్ చెప్పండి. అదంటే బటర్ నాన్ కాదు నాన్సే కరెక్ట్ గా డిన్నర్ అనేసరికి వస్తే మీ రూమ్ నెంబర్ ఎంత అన్నాడు. రూమ్ నెంబర్ ఇంకా అలర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఫస్ట్ డిన్నర్ చేసామన్నారు, 12 అయిపోతుంది కదా టైం అంటే సరే అయితే చేసాడు అని చెప్పి మీ జోష్ గ్రూప్ కదా మీకు ఇచ్చేస్తున్నాం డిన్నర్ అని చెప్పి కాంప్లిమెంట్ డిన్నర్ అని ఆ బఫే కింద వరుసగా ఐటమ్స్ అన్ని ఉన్నాయి అవి వాటిలో పెట్టుకోమన్నాడు. చూస్తే అప్పుడే నాన్స్ తెచ్చాడు అనమాట, బటర్ నాన్స్ టైప్ నానే బటర్ లేదు దానికి. ఆ నాన్స్ రెండు నాన్స్ తీసుకున్న తందూరి రోటీ, తందూరి రోటీ ఏమో నువ్వేం చెప్తే తందూరి రోటీ అంత అంతలా సరే పోనీ రోటీ అనుకోండి పోనీ నా మాట కాదు నీ మాట కాదు రోటీ అనుకుందాం. ఆ రోటీలు రెండు వేసుకున్నా అంటే చిన్న పీస్గా ఉన్నాయి బట్ ఫోటో పెడతాను కుదిరితే ఇక్కడ అపర్ణ ఎత్తి మీద వేస్తాను ఇక్కడ ఫోటో అయితే ఆ రోటీలు రెండు వేసుకుని పీసెస్ రెండు కర్రీస్ వెజ్ ఉంటా రెండు కర్రీ చేసుకున్నా, వెజ్ కర్రీ ఒకటి వేసుకున్నా పన్నీర్ బటర్ మసాలా ఒకటి వేసుకున్నా. కరెక్ట్ బాగానే గుర్తుపెట్టుకున్నావు నువ్వు. నేను దాల్ వేసుకున్నా దాల్ అదే నీ దాకానే వస్తుంది. అప్పటిదేమో అక్కడ అన్నం ఉంది వేడి అన్నం అంత అన్నం పెట్టుకుని అంత పప్పు వేసుకుని చూసా. నేను చాలా సార్లు విన్నాను ముంబై కోల్కతా అటు సైడ్ దాల్ చావల్ బాగుంటుందని విన్నా, బాగుందా అని పెట్టుకున్నాను నేను. బాగుందా నేను తింటుంటే ఇలా బాగుంటుంది టేస్ట్ చూస్తావని నన్ను ఊరిస్తే సరే ఓ స్పూన్ పెట్టింటే ఒక స్పూన్ టేస్ట్ చేశాను అయ్యా మామూలుగా లేదు అంటే అప్పన్న చేసినట్టు కూడా లేదు అనమాట, ఉప్పు సరిగా లేదు అంటే అలాగే ఓకే అంటే అప్పన్న చాలా 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 బాగుంటుంది అంటే అపర్ణ ఇక్కడ బాగుంటుంది అంటే తనకంటే బాగా చేస్తారనే ఉద్దేశంలో నేను ఉన్నాను అనమాట. సో బాగుంటుంది అన్నట్టుగా ఎగ్జైట్మెంట్ తో తినేసరికి అసలు ఏమి లేదు చప్ప చప్పగా ఉంది. సరే నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ పిండాం లేదు తుప్పేసాం పెట్టుకున్నదే చాలా తక్కువ లాగించేసి తినే తందూరి రోటీ ఏమో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి గట్టిగా అయిపోయింది కదా మరి చాలా గట్టిగా ఉంది అది. సరే ఓకే ఇలా ఇంటర్వ్యూ కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది, మన టూర్ ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ బాగుంది ఇది చాలా నచ్చింది ఒక ఈ జోష్ ఇలా అయిపోయింది ఒక రోజు సోను సూద్ తో మీట్ అయిపోయింది తర్వాత ఒక రోజు ఇలా ఉంచితే తగ్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కాఫీ ఆర్డర్ అయ్యాం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కాఫీ అంటే సరదాగా రెండు కాఫీలు అంటే 500 సార్ 500 సార్ అన్నాడు. ఓకే 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 ఓకే.
అంటే తాగాలని కాదు, తాగాలంటే లేదు కూర్చున్నా కదా తాగుదాం అన్నట్టుగా. నేను ఇంట్లో కాఫీ తాగు కాఫీ తాగు అంటే ఏమో తాగో, ఇక్కడికి వచ్చి అడిగావు నువ్వు. అంటే కాఫీ తాగుతాను ఏదో మామూలుగా అడిగాను అంతే, యాక్చువల్ గా రోజు తాగం కదా అది. అసలు యాక్చువల్ గా అపర్ణ అది ఈ అపర్ణ కాదండి, నా చెల్లి ఇంకో అపర్ణ ఉంది, అది టీ తాగనా కాఫీ తాగనా అని అడిగింది. నేను కాఫీ అడిగింది అడిగింది అంటే తాగాలని లేదు, ఫ్రాంక్లీ ఎయిర్పోర్ట్ లో కూడా తాగాలని లేదు. ఏదో అంటారు కదా యావా అన్నట్టు కాలే కూర్చోలేక నోరు కదుపుతా ఉండాలి. ఏదో అంటారు కదా యావా అన్నట్టు కాలే కూర్చోలేక నోరు కదుపుతా ఉండాలి. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అదనమాట. ఓకే ఓకే ఓకే, వీడియో లేట్ అవ్వకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఏం మళ్ళీ ఏంటి ఇట్స్ ఇలా చూడు భలే ఉంది. ఇలా అంటున్నప్పుడు ఈ క్రీమర్ అన్నది ఇలా రావాలి. అమూల్ బేబీయా సారీ అమూల్ గోల్డ్, అమూల్ గోల్డ్ క్రీమర్ ఫర్ టీ అండ్ కాఫీ. టీ అండ్ కాఫీలో వేస్తారన్నమాట. ఇవేమో టీ బ్యాగ్స్ అన్నమాట ఇవి. ఇది టీ బ్యాగ్స్, ఇది లెమన్ టీ. మీకు కావాలి అంటే ఈ వాటర్ ఇందులో వేడి చేసేసుకుని ఇక్కడ తీసుకుని స్పూన్ తో ఈ బ్యాగ్ లో వేసుకుని కలిపేసుకుని తాగేయడమే అనమాట. మామూలు కాఫీ అడిగితే వాళ్ళు వాడు పాలు తీసుకొచ్చి ఇస్తాడేమో, ఏమో చూడాలి ఇప్పుడు వాడు తీసుకొచ్చి. మామూలు కాఫీ నువ్వు కాఫీ ఆర్డర్ చేస్తే పాలు తీసుకొస్తాడు మేబీ అవ్వచ్చు, ఎందుకంటే నెస్కేఫ్ ఉంది, లెమన్ టీ ఉంది, ఏదో ఉంది, ఇవన్నీ కూడా ప్యాకెట్ షుగర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది షుగర్ వాళ్ళ షుగర్, ఇది షుగర్ వాళ్ళ షుగర్, ఇది షుగర్ వాళ్ళ షుగర్, ఇది షుగర్ వాళ్ళ షుగర్ కాదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడే షుగర్ అనాలి. షుగర్ వాళ్ళ షుగర్ అండి, షుగర్ వాళ్ళ షుగర్ మళ్ళీ మళ్ళీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడే షుగర్. ఇది మామూలు షుగర్ అనమాట రెండు. ఇంకోటి ఏంటి మామూలు షుగర్ కాకుండా షుగర్ వాడే షుగర్. ఓకే ఓకే లైన్ లో పడిపోయా. ఇది డెమరారో షుగర్ అంటే బ్లాక్, ఇది బ్లాక్ షుగర్ అనుకుంటా, ఇది ఏదో బ్లాక్ షుగర్ ఏదో అంటారు కదా. ఇది ఇదే డెమరారో షుగర్ నాకు తెలుసు. అంటే ఏంటి నాకు తెలుసు. ఓకే ఇది వాటర్ బాటిల్, ఇవి ఎక్కడ పడితే రమాదా. ఇదిగా వాటర్ ఉంది దీంతో తాగేకూడదు, డైరెక్ట్ ఇక్కడ గ్లాస్ లో పోసుకుని తాగాలి. అవునా, నాకు చాలా చాలా నచ్చింది గ్లాస్ చూడండి ఎంత బాగుందో. సో ఇది కెట్ల అనమాట, దీంట్లో మూత తీసుకుని లోపల పాలు పోసుకుని దాంట్లో నీ కాల్సిన వేసుకుని అలా వేడివేడిగా తాగేచ్చు అనమాట. ఓకే స్విచ్ మేము వచ్చాక అలా వేసి ఉంచారు వాళ్ళు, సో మేము వేసే ఉంచాం. ఇక అసలు సిస్లో పార్ట్కి వస్తే ఇలా పక్కకి వెళ్తే దిస్ ఇస్ ద బెడ్. ఏంటి మళ్ళీ ఆమూలకి వెళ్ళిపోయావు ఏంటి, ఇక్కడ చూస్తున్నాం కదా వరుసగా. సరే చెప్పు చెప్పు అక్కడ నుంచి చెప్పు చెప్పు అక్కడ చెప్పు. ఓకే ఇక్కడ నుంచి ఇలా చూద్దాం బెడ్ అక్కడ ఉందని. దిస్ ఈస్ బెడ్, ఇది ఇందాక చెప్పింది కదా వ్యూ అది. ఇది వచ్చేసరికి ఇది ఇలాగ ఇలాగ, ఇది వచ్చేసరికి మన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనమాట. ఇది వచ్చేసరికి టీవీ, టీవీ భలే ఉంది ఆసలే. ఇది ఎటు కావాలంటే అటు వేసుకో రాజా. ఆగండి ఏదో చెల్లేసిన మీ చెల్లిదేం కాదు, అంతే అంత మంచి ఆర్ట్ అంటే ఇంకా ఊపిరి సినిమాలో వెయ్యాలి. అది వేయలేదు అంత బాగా నాకు ఇది ఎందుకో అలా అనిపించింది. ఓకే ఎందుకు ఇదిగో బెడ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇది 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 అసలు అసలు చూపిస్తాను కదా. ఇంకా నేను కంటిన్యూ చేసుకున్నా వస్తావు నువ్వు సేఫ్టీ లాకర్ అనమాట. ఇది లాకర్ నెంబర్ అయితే వాడు ఇచ్చాడు మనకు పాస్వర్డ్, అదంతా కూడా ఇచ్చాడు. దీంట్లో పెట్టేసుకోవచ్చు, నా పర్స్ అయితే దీంట్లోనే పెట్టేస్తాను. ఎలా పెట్టాలి మాకు తెలిసి అందుకే లోపల చూపించకూడదు. ఇచ్చాడు ఎవరు చూడకూడదు, ఎవరు చూడకూడదు, ఎవరు చూడరు, అందుకే లోపల నుంచి నా ఫోన్ అన్ని క్యాప్చర్ చేసేస్తుంది. ఇదేంటో తెలుసా చెప్పాలి, నువ్వు చూడకుండా చెప్పాలి. ఇదేంటో చెప్పేంటో చెప్పి. షూ పాలిష్ అనుకుంటున్నా, షూ పాలిష్ అనుకుంటున్నా, షూ పాలిష్. దీని మీద అర్థం ఉందా కనీసం ఆలోచించి చెప్పు. అంటే ఇలా ఉంటే షూ పాలిష్ అని ఇంకా
చెప్పు మీకు చూపిస్తాను. ఏంటో అనుకుంటున్నాను, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే బాక్స్ అలాగే ఉంది. షూ పాలిష్ కాదు ఇది, షూ షైన్ ఏదో ఒకటి షూకి సంబంధించింది. ఓకే, నేను మీకు రూమ్ చూపించేసి ఫ్రెష్ అవుదామని వచ్చిన వెంటనే నేనే ప్రెస్ అయిపోయా. ప్రెస్ ఉందండి బట్టలు మంచిగా ఇలా పక్కకు జరిపి. ఇదిగోండి, ఇది ఏంటో తెలుసా? ఇస్త్రీ చెప్పు. ఇస్త్రీ చేసుకునే చేసుకునేది కాదు, ఇస్త్రీ చేయడానికి వేసిన బట్టలు ఉంటాయి, అది దీని మీద వేసుకుని చేసుకుంటారు. అదే దీని మీద పెట్టుకుని ఇక్కడ చేసేసుకోలేం కదా, దీన్ని ఇలా దీని మీద పెట్టుకుని చేసుకోవాలి. సరే, ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా ఇచ్చాడు. చాలా చాలా విషయం. ఓకే, ఇది ఇది సెల్ఫీ ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూపించుకుంటాను, వాళ్ళ టక్కడ చూపించేస్తాను. దిస్ ఈస్ ఇలా రైట్ సైడ్ కి వస్తే ఇక్కడ షింక్ అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. దిస్ ఈస్ ఆయుర్వేద నరసింగ్ సోప్ అంటది. నరసింగ్ సోప్ షా కాదు, సోప్ SOAP. ఓకే, ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ గ్లాసులు పెట్టి ఏం చేస్తారా నాకు అర్థం కాదు. డెంటల్ కిట్. ఓకే, డెంటల్ కిట్ అంటే ఒకసారి ఓపెన్ చేయి. బ్రష్ పేస్ట్ బ్రష్ టంక్ లెనర్ పేస్ట్ బాగుంది. అది టంక్ లెనర్ కదా, అది మధ్యలో పళ్ళ మధ్యలో. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుని ఇలా ఇలా అని నిన్ను ఇలా వెనక్కు తోసి ఇలా దీంట్లో వేసి దాంట్లో వేసి. నెక్స్ట్ ఇది షవర్ క్యాప్. ఇక్కడ ఇక్కడ నేను ఇందాక అనుకున్నాను చూసి, ఇక్కడ ఏం బకెట్ ఏమలేదు. షవర్ కింద ఇది ఓపెన్ చేస్తే కింద కుళా ఇచ్చాడు కానీ ఓపెన్ అవ్వలేదు. ఇలా ఇలా వెళ్ళాలన్నమాట. ఇది డోర్ తీస్తాను చూడండి, ఇక్కడ నుంచి ఇలా పుల్ చేస్తే ఇదిగోండి ఇక్కడ షవర్ ఉంది. ఇక్కడ ట్యాప్, ఇది ఆపరేషన్. ఇక్కడైనా బకెట్ ఇస్తాడేమనుకున్నా కానీ ఇక్కడ షవర్ ఇచ్చాడు. బకెట్ అడగాలంటే ఫోన్ చేసి వీడిని, మరి అసలు రంపగా ఉంది కదా హెడ్ బాత్ ఏం చేస్తాను అనుకుంటే ఇప్పుడు సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ ఏంటంటే షవర్ క్యాప్. ఓకే, పక్కన పడేయండి. నెక్స్ట్ డిస్పోజల్ బ్యాగ్. ఓకే, చెత్త పడేసి కవర్ అనమాట. ఇది షాంపూ, ఇది కండిషనర్, బాడీ లోషన్, షవర్ జెల్ చాలా ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఉండాల్సిన ఇంకోటి ఉంటుంది కదా, అది ఇది. ఇంకా తర్వాత ఎక్కడ చూసినా అద్దాలే, నన్ను నేను చూసుకోలేకపోతున్నా. ఇది హెయిర్ డ్రైయర్. ఇదిగోండి, ఒకటి రెండు మూడు, చాలా బరువుగా ఉంది. సింగిల్ స్టెప్ అంటే స్టార్టింగ్ అనమాట. కొంచెం మారితే సెకండ్ అయితే, థర్డ్ అయితే, అమ్మో థర్డ్ ఇలా ఉంది. ఇంకా తగ్గిస్తే ఇలా ఉంది. ఓకే ఓకే, చాలు హెయిర్ డ్రైయర్ చాలు. దీంట్లోకి వెళ్ళిపోనా? ఓకే, ఇక్కడ టిష్యూ. దీంతో పాటుగా ఏమైనా షేవింగ్ అలాంటి ఏమైనా చేసుకుంటే మన కోసం ఇక్కడ కూడా ఇంకో అద్దం. ఇన్ని అద్దాలు ఏంట్రా స్వామి? ఏంటి అమ్మో, ఇక్కడ ఇక్కడ అద్దం, ఇక్కడ అద్దం. ఇన్ని నేను ఇన్ని కెమెరాలు పెట్టి కూడా వీడియో ఎప్పుడు తీయలేదు రా బాబు. ఓకే, ఇంకా రూమ్ టూర్ ఆపేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అపర్ణ శుభ్రంగా పడుకుని రిప్లై ఇచ్చుకున్నావు కదా ఇన్స్టాలో, నిజం చెప్పు. ఓకే, ఇంకేం లేదు, ఇప్పుడే మెసేజ్లు కూడా వస్తున్నాయి. పొద్దున్నే 6 రెడీ అయిపోమని చెప్పి. ప్రస్తుతానికి అందరికి బాయ్ 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 బాయ్. అపర్ణ బాయ్ బాయ్.